జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి సామూహికంగా జాతీయ గీత ఆలాపన చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. కొంచెం జయమంగళదాయక జయ హే భారత మాతృవి దాతా జయ హే జయ హే జయ హే స్టార్ట్. భారతదేశానికి 1947లో స్వతంత్రం వచ్చిన తర్వాత మళ్ళీ జనవరి 26వ తారీఖు నాడు పూర్తి స్థాయిలో మన రాజ్యాంగాన్ని అమలు చేసుకుంటూ ఈ రిపబ్లిక్ డే చేసుకుంటున్న సందర్భంలో అందరికి కూడా శుభాకాంక్షలు. జగిత్యాల నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతోటి మళ్ళీ ఇక్కడ శాసనసభ్యులుగా ఎన్నికైన తర్వాత జనవరి 26 నాడు ఈనాడు పతాక ఆవిష్కరణ చేయడం జరిగింది. మరి ఈ సందర్భంలో గత 10 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు, అప్పటి తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు భారతదేశంలో తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని విధాల ముందుంచడం జరిగింది. అది ఆర్థికంగా ఎదిగే విధంగా, పర్ క్యాపిటల్ ఇన్కమ్ బీదరికం పోగొట్టే విధంగా కావచ్చు, భూగర్భ జలాలు పెరిగే విధంగా మిషన్ కాకతీయ లాంటి గొప్ప కార్యక్రమాలు తీసుకోవడం, ప్రాజెక్టులు కట్టి కలశం లాంటి ప్రాజెక్టు కట్టి లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి ఎండాకాలం కూడా చెరువులు నింపే విధంగా కార్యక్రమాలు రూపొందించింది. దాంతోపాటుగా ఎప్పుడు కరెంట్ ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి, ఇంటింటా ఇన్వర్టర్లు, దుకాణానికి జనరేటర్ ఉన్న సందర్భంలో 24 గంటల నిరంతర విద్యుత్తు అన్ని వర్గాల వారికి